ఇప్పుడు న్యూలీ మ్యారీడ్ కపుల్ లో ఉన్నారు అబ్బాయిలు. ఈ 12 సంవత్సరాల్లో ఎలా ఇన్నాళ్ల పాటు జర్నీ చేశారనంటే, ఎన్ని ఇయర్స్ ఉన్నారని కాదు, పెళ్ళైన క్షణం నుంచే లవ్ చేసినప్పుడంతా బాగానే ఉంటుంది. మ్యారేజ్ ఒక ఇంట్లో ఉన్నప్పుడే. సో నాకేంటంటే పెళ్ళైనకి వచ్చినా ఎప్పుడు తన పక్కనే ఉండాలి. పెళ్ళైన తర్వాత సినిమాల్లో వద్దులేదు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్, దాన్ని రిస్ట్రిక్ట్ చేసిన సందర్భం ఏమైనా ఉందండి? నేను పెరిగిన విధానం వేరు, తను పెరిగిన విధానం వేరు. పిల్లలకి ఇంటికి డెడికేటెడ్గా ఉండాలి, నేను వర్క్ చేయకూడదు అని ఒక మైండ్ సెట్ ఉండేది. తనే చెప్పారు. మీ ప్రతి విడిలను కూడా మీ వారిని పిల్లల్ని అందరినీ కూర్చోపెట్టి కబుర్లు చెప్పుకుంటారు, ఇది చాలా బాగుంది రా, మీరు టేస్ట్ చూడండి రా అని ఆయన చెప్పడం. పిల్లలకి మన నెక్స్ట్ జనరేషన్స్కి ఒక ఫోన్ చూస్తునో లేకపోతే ఒక టీవీ చూస్తునో ఒక ప్రోగ్రామ్ చూస్తున్నా తినే అన్నం. మా పిల్లలు కూడా చెయ్యరని కాదు, మా పిల్లలు కూడా అప్పుడప్పుడు సడన్గా ఆడపిల్లలు లేరనే లోటు ఉందా సార్? ఇద్దరు తర్వాత మళ్ళీ ఇంకా మగపిల్లలే వచ్చారనుకోండి, ఇల్లు మొత్తం మగపిల్లలే అయిపోతారు. చిన్నప్పుడు ఎలా జరుపుకునేవారు అన్న గుర్తుందా సంక్రాంతి పండుగ? కాదు, ఆ నార తీసుకుంటారు, కొమ్ముకి పసుపు పూసి ఆ నారని అలా కడతారు. ఇక్కడ అమ్మా మన కోసం కొట్టుకున్నారు ఈరోజు. మీ ఏరియాలో అయితే ఎలా చేస్తారు? అరిసెలు చేసేవాళ్ళు. అప్పుడంతా నాతో ఏమైనా పని కావాలంటే నన్ను పొగడాలన్నమాట. అబ్బా ఇంత చిన్నగా ఉండి ఎంత పెద్ద బిందె మోస్తుంది చూడు అంటే. అమ్మమ్మ మజ్జిగ చేయించేవాళ్ళు, దానిలో వచ్చిన వెన్నంతా సగం నేనే తినేసేదాన్ని. 3 గంటలకు లేచి భోజనం అంటేసి అంతా వచ్చి ఆ చికెన్ పులుసు ఎప్పుడవుతుంది, ఆ దోశలు ఎప్పుడవుతాయి. ఇంకా సంక్రాంతి పండుగ మ్యామ్తో ప్రేమలో పడినప్పుడు మీరు ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ పెటల్స్ అన్ని ఒక ఆర్ట్ ఫామ్ ఫ్రేమ్ చేపి. సో పెళ్ళి అయిన తర్వాత ఏం ఇచ్చారు మీరు చెప్పాలైతే? ఇప్పుడు నేను ఒక న్యూస్ చెప్తా. హోటల్ వాళ్ళు తీసుకొచ్చి ఒక గిఫ్ట్ ఇచ్చారు నాకు. హోటల్ వాళ్ళు ఇచ్చారేమో అనేసి ఓపెన్ చేస్తే అది బంగారు తండ్రులు అసలు ఇద్దరికిద్దరు. యాక్చువల్లీ ఎవరిది థాట్ యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం వీడియో తీసి పోస్ట్ చేస్తుంది అన్నమాట. చాలా నెగటివిటీ స్ప్రెడ్ అవుతుంది. 20 డేస్ డే నైట్ నాకు పరిచయం ఉన్న వాళ్ళు, ప్రెస్ వాళ్ళు, మన వాళ్ళే అసలు అలా ఎలా పెట్టేస్తారు? అసలు సొసైటీలో ఒక ఇష్యూ జరిగితే మనకెందుకులే అని అనుకునే తత్వం మీ ఇద్దరిలోనూ లేదు. ఈవెన్ హెచ్ఆర్సీ వరకు కూడా మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన సందర్భాన్ని నేను చూశాను. దానికి న్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారా? పిల్లల్ని ఆన్లైన్ క్లాసెస్ నుంచి తీస్తారు, అది చాలా క్రిమినల్ థాట్ అండి. అది ఏ స్కూల్ అయినా కానీ సూసైడ్ చేసుకున్న వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అండ్ ఇంకోటి మా స్కూల్లో గొప్పతనం ఏంటంటే లిఫ్ట్ లేదు కానీ లిఫ్ట్ కూడా డబ్బు తీసుకున్నారు. ఈ ప్లేస్లో ఇంకెవరైనా అయ్యి ఉంటే, ఇంత స్ట్రాంగ్ పర్సనాలిటీస్ లేకపోతే కమిషనర్ గారు కమిటీ వేసి స్కూల్ మీద ఎంక్వైరీ పెట్టి పవన్ కళ్యాణ్ గారి పార్టీలో మీరు జాయిన్ అవుతున్నారని నాకు ఓటే లేదు, ఎలా సపోర్ట్ చేయడం? వాళ్ళు వీరేలో చిరంజీవి గారు ఒక షర్ట్ వేసుకున్నారు, అది నేను. You should put it go. Hey!